హాయ్ ఫ్రెండ్స్, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద బురద చల్లడానికి, విషం కక్కడానికి మన తెలుగులోని కొన్ని దినపత్రికలు, మీడియా ఛానల్స్ ఎలా అయితే నిరంతరం పనిచేస్తూ ఉంటాయో, పనిచేశాయో మనందరికీ తెలిసిందే. వామపక్ష భావజాలము ఉన్నటువంటి సూడో సెక్యులర్లు, జర్నలిస్టులుగా పనిచేస్తున్నటువంటి చాలా దినపత్రికలు, న్యూస్ ఛానల్స్ ఏ విధంగా నిరంతరం విషం కక్కుతుంటాయో మనకు తెలిసిందే. ఇప్పుడు దానికి తోడుగా గూగుల్ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్ వర్షన్ టూల్ జెమినీ లేటెస్ట్ గా ఒక వివాదానికి దారితీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫాసిస్టా కాదా, అంటే ఒక రకంగా నియంత్రణ కాదా అని ఒక నెటిజన్ ఆ ఏఐ టూల్ ను ప్రశ్న వేశాడు. వెంటనే అది అవును అని చెప్పి సమాధానం ఇచ్చింది. దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. డైరెక్ట్ గా అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది, తప్పకుండా గూగుల్ మీద చర్యలు తీసుకుంటాము అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఘాటుగా స్పందించారు. సో ఈ నేపథ్యంలో గూగుల్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాజకీయ అంశాలకు సంబంధించి తమ చాట్బాట్ అన్నిసార్లు నమ్మదగిన సమాధానాన్ని ఇవ్వకపోవచ్చు, దాన్ని మేము సరిదిద్దుతాము అని చెబుతూ రంగంలోకి దిగింది. విషయానికి వస్తే అండి, జనరల్ గా మార్కెట్లో ఏదైనా సరే ఒక కొత్త టూల్ వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఈ మధ్య టూల్స్ వస్తూ ఉన్నాయి, నెటిజన్స్ రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు, అసలు ఆ టూల్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. సో తమ ప్రశ్నలకు ఎలాంటి ఆన్సర్స్ వస్తాయి అనేది కూడా చూస్తుంటారు. ఆ విషయాల మీద క్లారిటీ తెచ్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు గూగుల్ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ జెమినీ, దాన్ని ఉపయోగించారండి నెటిజన్స్. నిజానికి ఇది పోయిన ఏడాది మార్కెట్లోకి వచ్చింది, కానీ గత నెల రెండు నెలల నుంచి బాగా పాపులర్ అయ్యింది. దీనికి సంబంధించి ఎక్కువగా చర్చ జరుగుతోంది టెక్ వరల్డ్ లో. సో ఈ క్రమంలో ఒక నెటిజన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫాసిస్టా కాదా అని చెప్పి ప్రశ్న వేశాడు. అందుకు జెమినీ బదులిస్తూ, మోదీ అవలంబించిన కొన్ని విధానాల వల్ల కొంతమంది ఆయనను ఫాసిస్టు అంటారు అని చెప్పి ఒక వివాదాస్పదమైన సమాధానం ఇచ్చింది. అయితే ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పేరు పెట్టి ట్రంప్ ఫాసిస్టా కాదా అని అడిగితే ఖచ్చితంగా స్పష్టంగా చెప్పలేము అని సమాధానమిచ్చింది అదే ఏఐ టూల్. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరు పెట్టి ఇతను ఫాసిస్టా కాదా అని ప్రశ్న వేస్తే ఖచ్చితంగా స్పష్టంగా చెప్పలేము అని చెప్పి సమాధానం ఇచ్చింది. ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ తీసి ఒక జర్నలిస్ట్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి బాగా వైరల్ అయ్యాయి. ఇక ఇది చూసిన నెటిజన్స్ గూగుల్ పక్షపాతంగా వ్యవహరిస్తోంది అని చెప్పి విమర్శలు కుప్పించడం మొదలెట్టారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కేంద్రం చాలా చాలా సీరియస్ అయిందండి ఈ విషయం మీద. ఇది ఐటీ చట్టము, క్రిమినల్ కోడ్ నిబంధనల ఉల్లంఘన అని ఐటీ శాఖ మంత్రి సీరియస్ అయ్యారు. దీని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాము, గూగుల్ కు నోటీస్ ఇష్యూ చేస్తాము అని చెప్పి హెచ్చరించారు. ఇక ఎందుకంటే అండి, ఇలాంటి విమర్శలు వెల్లువెత్తడము, కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరికలు రావడంతో గూగుల్ అధికార ప్రతినిధి ఒక ఆయన స్పందించారు. ప్రస్తుతం ఈ సమస్యను మేము సాల్వ్ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాము. జెమినీ అనేది సృజనాత్మకత అలాగే ఉత్పాదకత సాధనంగా రూపొందించబడింది. అయితే ఇది సమకాలీన సంఘటనలు, రాజకీయ అంశాల గురించి అడిగినప్పుడు విశ్వసనీయమైన సమాధానాన్ని ఇవ్వకపోవచ్చు అని చెప్పి ఆయన మాట్లాడడం మొదలెట్టాడు గూగుల్ ప్రతినిధి. అంటే ఈ విషయం మీద తాము మరింత ఖచ్చితత్వంతో పనిచేసేలాగా జెమినీ ఏఐ టూల్ను డెవలప్ చేస్తాము అని చెప్పి ఆయన మాట్లాడాడు. అయితే అండి, గూగుల్ ప్రతినిధి ఇచ్చినటువంటి వివరణ మీద కేంద్ర ఐటీ శాఖ మంత్రి, ఈవెన్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ చాలా సీరియస్ అయ్యారు. ఇలాంటి పిచ్చి పిచ్చి కారణాలు, చెత్త కారణాలు చెప్పి చట్టాల నుంచి తప్పించుకోలేరు, మర్యాద దక్కదు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి, ఆయన శాంక్టిటీని దెబ్బతీయడానికి, ఆయన మీద విషం కక్కడానికి రకరకాల దొంగ తెలివితేటలు గనక ఉపయోగించారు అని అంటే మేము ఊరుకోము, వదిలిపెట్టము. ఖచ్చితత్వం లేనటువంటి వేదికలు, అల్గారిథమ్స్ మీద డిజిటల్ యూజర్స్ ను ఉపయోగించి ప్రయోగాలు చేయకూడదు, జాగ్రత్తగా ఉండండి, యూజర్ల డేటా భద్రత, విశ్వసనీయమైన సేవలు అందించడము సామాజిక మాధ్యమాల చట్టపరమైన బాధ్యత అని చెప్పి ఆయన స్ట్రాంగ్ గా చెప్పారండి ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. అయితే ఈ విషయంలో డెఫినెట్ గా గూగుల్ కు నోటీసులు పంపిస్తాము, ఆ దిశగా ముందుకు వెళుతూ ఉన్నాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో గత కొంతకాలంగా మన భారతదేశంలో ఇది గమనించవచ్చు, అంతర్జాతీయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి పెరుగుతున్న పేరు ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు అవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. అంతర్జాతీయ సమాజంలో కూడా నరేంద్ర మోదీ గారు అనగానే ఒక రకమైన గౌరవ భావము, భారతదేశము అనగానే అందరికీ మిత్రుల్లాంటిది అన్నటువంటి భావన గత కొంతకాలంగా పాతుకుపోయింది. సరే, కొన్ని శత్రుదేశాలు,
లేదు, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే కొన్ని మూకలు అక్కడక్కడ దేశాలలో ఉండి రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉండడం అని మనకు తెలిసిందే. కానీ గూగుల్ లాంటి ఒక సంస్థ తయారు చేసినటువంటి ఒక పెద్ద టూల్, జెమినీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఇలాంటి సమాధానం ఇస్తే డెఫినెట్ గా అండి ఖచ్చితంగా నోటీసులు అందుకోవాల్సిందే, దానికి సమాధానము తగిన మూల్యము రెండు కూడా చెల్లించుకోవాల్సిందే. ఈ భయభక్తులు లేకుండా గనక వాళ్ళని వదిలేసామనుకోండి ప్రభుత్వం కంటే కూడా తామే గొప్పవాళ్లము అన్నట్టుగా వ్యవహరించే స్థితికి వస్తాయి ఇవన్నీ కూడా అన్నట్టు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మైక్రోసాఫ్ట్ వాళ్ళది బింగ్ ఉందండి. ఓకే, మేము కూడా కొన్ని ఆ బింగ్లో మా థంబ్నెయిల్స్ కోసం అని చెప్పి అంటే మీకు రాబోతున్నాయి, మీరు చూస్తారు నరేంద్ర మోదీ 3.0 అని చెప్పి వీడియోస్ రాబోతున్నాయి, ఆ థంబ్నెయిల్ మీద మీరు పిక్ చేసుకుని చూడొచ్చు. మేము కూడా కొన్ని పిక్స్ అవన్నీ జనరేట్ చేసుకున్నాం అనమాట మా సబ్జెక్ట్ కంటెంట్కి తగ్గినట్టుగా థంబ్నెయిల్స్ మీద యూజ్ చేసుకోవడానికి. ఆ మైక్రోసాఫ్ట్ బింగ్ లోపల నేను వెళ్ళి నరేంద్ర మోదీ అని చెప్పి టైప్ చేశాను అనుకోండి, లేదు నరేంద్ర మోదీ వాకింగ్ అనో, నరేంద్ర మోదీ టాకింగ్ అనో, నరేంద్ర మోదీ స్పీచ్ అనో టైప్ చేశాం అనుకోండి, నరేంద్ర మోదీ ఫోటో జనరేట్ చేయాలి, కానీ జనరేట్ చేయట్లేదు. ఏమని చెప్తుందో తెలుసా, ఇది మా పాలసీకి విరుద్ధము, నరేంద్ర మోదీ అంటే ఆయన ప్రధానమంత్రి కాబట్టి, ఒక దేశ ప్రధానమంత్రి కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఫోటోస్ అవన్నీ కూడా మీకు సోషల్ మీడియాలో చాలా దొరుకుతాయి, ఇక్కడ మేము క్రియేట్ చేయము అని చెప్పి చెప్తోంది. సేమ్ మీరు అంతర్జాతీయంగా ఏ దేశానికి సంబంధించిన అధ్యక్షుడి పేరైనా సరే అక్కడ ఉపయోగించారనుకోండి, ఉపయోగించి నాకు ఇది తయారు చేసివు, ఈ ఫోటో తయారు చేసివు, ఇవన్నీ మనం ఇన్పుట్స్గా ఇస్తే వెంటనే మనకు ఒక గైడ్ లైన్స్, కమ్యూనిటీ గైడ్ లైన్స్ లాంటి ఒక వార్నింగ్ లేదా ఒక అలర్ట్ లాంటిది డిస్ప్లే అవుతోంది, ఆ పని అది చేయడం లేదు. ఒక రకంగా మైక్రోసాఫ్ట్ అనేది చర్యలు చాలా చక్కగా చేపట్టి డెఫినెట్ గా ఆ విషయంలో బాగా పనిచేసింది అని చెప్పి చెప్పొచ్చు. బట్ ఇప్పుడు గూగుల్ మాత్రము వాళ్ళు చేసినటువంటి పని డెఫినెట్ గా అండి బ్యాక్ఫైర్ అవుతుంది. ఎందుకంటే మన భారతదేశం అనేది చాలా పెద్ద మార్కెట్ గూగుల్కి, మీ అందరికి తెలిసే ఉంటుంది మన భారతదేశం పైన ఉన్న ఎరచొక్క దేశంలో గూగుల్ని ఉపయోగించరు, వాళ్ళ సర్చ్ ఇంజిన్ అనేది వాళ్ళు ఉపయోగించుకుంటారు. గూగుల్ లాంటి సంస్థలను కానీ చాలా సంస్థలను అసలు వాళ్ళ దేశం లోపలికి అనుమతి ఇవ్వలేదు. ఓకే, మన భారతదేశంలో అలాంటిది ఏం లేదు, డెమోక్రసీ ఉంది, ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అందరికీ కూడా ఒక అవకాశాన్ని ఇవ్వడము, అది మన భారతదేశము చేస్తున్నటువంటి పని. కానీ దాన్ని ఎవరైనా సరే దుర్వినియోగం చేసుకుంటున్నారనుకోండి, గూగుల్ లాంటి సంస్థలు ఎవరైనా కానీ, డెఫినెట్ గా వాళ్లకు హెచ్చరికలు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ హెచ్చరికలు వెళ్తే మళ్ళీ వీళ్ళే ఏం చేస్తారంటే, వీళ్ళు లేదా వీళ్ళ మీద డిపెండ్ అయినటువంటి వేరే బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ అంతర్జాతీయంగా రకరకాల వాళ్ళు చూసారా భారతదేశంలో స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు, నరేంద్ర మోదీ ఫాసిస్ట్ అంటే అవును అని చెప్పి సమాధానం ఇచ్చిన గూగుల్ జెమినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని బ్యాన్ చేయాలనుకున్నారు, గూగుల్కు ఇబ్బందులు క్రియేట్ చేశారు, ఈ డైలాగులు కూడా చాలా వేస్తారు. వీటన్నింటికి భయపడాల్సిన అవసరం లేదండి, అస్సలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే భారత ప్రధాని మీద విషం కక్కడము బురద పోయడం మాత్రం చేస్తూనే ఉంటారు. అన్నట్టుకు గూగుల్కు తగిలినటువంటి దెబ్బలు అన్ని ఇన్ని కావు, యూరప్లో చిట్టాయిపి ముందు పెట్టమంటారా, భవిష్యత్తులో చెప్తాను. వీళ్ళు చేసినటువంటి పిచ్చి పిచ్చి వేషాలకు గాను తీవ్రమైనటువంటి చర్యలే వాళ్ళ మీద తీసుకున్నారు, రకరకాల ప్రత్యేకమైన చట్టాలను ఐరోపాలో అమలు చేస్తున్నారు, ముఖ్యంగా డేటా సెక్యూరిటీకి సంబంధించి అవన్నీ కూడా. సో ఏది ఏమైనప్పటికీ ఇటువంటి దాన్ని అంటే ఇటువంటి అంటే నరేంద్ర మోదీ గారి మీద విషం కక్కేటటువంటి ఇట్లాంటి వాడిని సమర్థించేటటువంటి ప్రసక్తే లేదు భారతీయులు ఎవ్వరు కూడా. చూసాం మనం మాల్దీవ్స్కు సంబంధించి ఏమైందో, మాల్దీవ్స్కు సంబంధించిన ముగ్గురు మంత్రులు భారత ప్రధాని మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తే దెబ్బకు మాల్దీవ్స్ పని ఏమైపోయిందో మనం చూసాం. అదే విషయం, ధన్యవాదాలు.